చెప్పండి ఏముంది సార్, ప్రతి మహిళలు కూడా గృహిణులకు సంబంధించి ఉండాలి, పుట్టిగా వాళ్ళకి ఒక ఇల్లు ఉండాలని చెప్పని, సొంత ఇల్లు గల సహకారం చేయాలని చెప్పని సెంటర్కి సంబంధించి పట్టణాల్లో, మరేపు గ్రామాలకు సంబంధించి ఉంటున్నారు ఇచ్చారు. అలాంటిది అమరావతి ఏరియాలో కూడా పేదలు ఉండకూడదు అన్న రీతిలో కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఏముంది సార్? ఈరోజు నేను చెప్పాలంటే, గత డాక్టర్ రాజశేఖర్ గారు బతికున్నప్పుడే, గతంలో భీమవరం గంజసీను గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 82 ఎకరాలు ఆయన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ స్థలాన్ని మేము పంచదలుచుగా ఉండే భూములు పూడ్చే కార్యంలో ఆ ఎంఎంలో మన చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు పరిపాలన చేశారు ఈ ముఖ్యమంత్రిగా. ఆ రోజు ఏ రోజు కూడా ఒక సెంటు భూమి ఇవ్వలేనోడు. ఈ రోజుని సెంటు భూమి ఇస్తే సమాధి చేసుకుంటా కూడా సరిపోదంటే, నీకు సెంటు భూమిలో కాకుండా 10 ఎకరాల్లో సమాధి అవుతేనే నీకు సరిపోతుందా అని మీ మహిళల తరఫున అడుగుతున్నాం. ఈ రోజుని బిల్డింగులు ఇచ్చి రాష్ట్ర రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంతమందికి సొంత ఇళ్ళు ఇచ్చారో మన భీమవరం నియోజకవర్గానికి ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 పరిపాలనలో ఏమైనా ఒక సెంటు భూమి కానీ ఒక అరసెంటు భూమి, ఎందుకు సెంటు వరకు వద్దు, సెంటు అవుతే సమాధి చేసుకుంటాక అన్నాడు. కనీసం ఏ మహిళలకన్నా ఒక మహిళలకి ఒక అరసెంటు భూమి అయినా ఇవ్వగలిగాడా? ఈ రోజున ఆయన సమాధానం ఇవ్వటానికి మా ముందుకు వచ్చి అడుగుతాకి ఆయన అర్హుతుడా అని మేము అడుగుతున్నాం. ఇదే రోజుని ఇప్పుడు ప్రజలందరూ కూడా సొంత ఇళ్ళకి వెళ్ళి మరి మన నెలలో కార్తీక మాసం కానించి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది మహిళలు మన జగనన్న ఇచ్చిన ఇల్లులు సొంత ఇల్లు గృహప్రవేశం చేసుకుని అందరం ఉండటం జరిగింది. ఇప్పటికీ ఇంకా కొంతమందికి స్థలాలు జోలపాలెం రోడ్లో సెంటు భూమి స్థలం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో 50 సెంట్ల స్థలాన్ని మహిళలు సెంటు భూమిని ఇస్తుంటే ఈ చంద్రబాబు నాయుడికి మరి ఆ భూమి అంతా సమాధి కట్టుకుంటాకి తనకు కావాలని అడుగుతున్నాడా ఏంటో అన్నది నిజంగా మాకు తెలియట్లేదు. ఈ చంద్రబాబు నాయుడికి భుజం వెనకాల ఎవరైనా ఉంటేనే కానీ, ఏ పార్టీ నాయకుడు కానీ కానీ ఉంటేనే కానీ, నిలబడలేని వ్యక్తి ముసలి అయినా ఆ వైపైన భుజం వెంటూ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి కాసేపు పవన్ కళ్యాణ్ కాసేపు జననాయకుడు ప్రతి వనరులు తీసుకొస్తున్నాడు. జగన్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఇదే చెప్పడం, మీకు సినిమాలో ఉంటే ప్రపంచం అంతా మీ చుట్టూ ఉంటుంది, రాజకీయాల్లోకి వస్తే గుమ్మానలోకి తొక్కేస్తారు. ఇది బట్టి గుర్తుంచుకోండి. ఎవరైనా సరే, ఏ వర్గమైనా సరే, ఏ మహిళల దగ్గరికి వెళ్ళినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతి కుటుంబానికి 2-3 పథకాలు లేనిదే ఏ కుటుంబం లేదని మేము చట్టపరంగా సమాధానం చెప్పగలం.